మిగతా అయ్యో నాకింతకు మించి తెలియదు మామ. అబద్ధం చెప్తున్నావు. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పాడడం నేను అప్పుడప్పుడు వింటున్నాను. నువ్వు ఎంత అందంగా పాడతావో తెలుసా? నేను అడిగితే పాడనంటావేంటి? ఏంటమ్మా మహా ఏముంటుంది? ఎంత అందంగా పాడుతోందో తెలుసా? నేను అడుగుతుంటే పాడనంటుంది. ఏమ్మా నీకు పని చేయడం చాలదని పాట కచేరీ కూడా చేయాలా? మీకు మాత్రం ఒంటరిగా కావాలంటే పాడతాను. అందరి ముందు పాడమని చెప్పకండి, సిగ్గుగా ఉంది. సరే సరే. ఏం దాసు, చెల్లెలు పిలిస్తేనే వస్తావా? నేను పిలిస్తే మాత్రం రానంటావు? ఏమ్మా పోయి నెల సంతర్పణ చేసినప్పుడు ఫ్యామిలీతో వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళాను కదా, అప్పుడు నన్ను ఎవరు పిలిచారంటావు? మన శకుంతల కూతుర్ని మనోకి ఇచ్చి పెళ్లి జరిపించాలని ఇష్టపడుతోంది. శనివారం 9వ తేదీ మంచి రోజు, నిన్ను కలిసి మాట్లాడి ఖాయం చేద్దామని రమ్మని చెప్పాను. దానికెందుకు ఇప్పుడు ఇంత తొందర? రాజ్యం మనోని లండన్ కి ఒంటరిగా పంపించకూడదనుకుంటోంది. లండన్ లో ఉన్న ఫ్యామిలీని చూసి కుర్రాన్ని అప్పగించేద్దామని నిర్ణయించావు. సరే 9వ తేదీ అంటున్నావు, ఇంకా కొద్ది రోజులే ఉంది కదా, ఇదంతా మనోతో డిస్కస్ చేసావా? అన్నయ్య నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావని నా కొడుకుని అలాగే అనుకున్నావా? ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాడు నా దగ్గర ఏది దాచిపెట్టడు. మీ నాన్నని మనసులో తలుచుకునే ఆశీర్వాదం అందుకో బాబు. మీ ఇద్దరికీ కలిసే చెప్పాలనుకున్నాను. మన మనోకి పెళ్లి నిశ్చయం చేశానండి. వాణ్ణి ఒంటరిగా ఎలా లండన్ పంపించాలా అని ప్రతిరోజు నిద్రపోకుండా మదన పడుతున్న నన్ను చూసి మీరే ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి ఓ సంబంధం కుదరడానికి ఏర్పాటు చేశారనుకుంటాను. ఏంటమ్మా వెళ్ళకూడమా? నో మ్యాన్, ఫిక్స్ చేసేశాను. నాతో చెప్పనే లేదే? బెంగళూరులోనే అడిగాను. నేను మాత్రం చూస్తే చాలా నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని అని. నువ్వు సరే అన్నావు. బెంగళూరులో చెప్పాను కానీ ఇప్పుడు మనో నువ్వు టెన్షన్ అయ్యేలా ఇప్పుడేం జరగలేదురా. నీకు బాగా తెలిసిన ఫ్యామిలీనే, నీలాగే అందమైనది, చదువుకున్నది. ఇప్పుడు నువ్వు వెళ్లబోయే లండన్లో సెటిలైన వారే. అందరం కలిసి మాట్లాడాం మనం. వచ్చే 9వ తేదీ నిశ్చితార్థం. వాళ్లతో నువ్వు చెప్పలేవా ఇప్పుడు వీలు కదని? నీకు నచ్చలేదా? నీ సుఖం కంటే నాకింకేం కావాలరా? మనో అభిప్రాయం ఏంటో తెలుసుకున్నావని అడిగిన వారందరికీ నేను చెప్పాను. నా కొడుక్కి నాకు ఒకే ఉద్దేశం, ఒకే మనసని చెప్పాను. నువ్వు కాదంటావా? అవును, నువ్వు నాన్న ముందు ఏదో చెప్తానన్నావుగా. లేదమ్మా తర్వాత చెప్తాను. అమ్మతో చెప్పాలంటే